ప్రమాదవశాత్తు వంట గ్యాస్ లీకై మంటలంటుకొని భార్యాభర్తలు మృతి చెందగా వారి కుమార్తె ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఘటన హైదరాబాద్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎలక్ట్రీషియన్ గా పనిచేసే షేక్ శుభాని భార్య షర్మిల కుమార్తెతో కలిసి జీవిస్తున్నాడు. అయితే ఈ నెల 5న సిలిండర్ ఖాళీ కావడంతో మరో సిలిండర్ను మార్చగా సక్రమంగా పైపు అమర్చకపోవడంతో సన్నగా గ్యాస్ లీకై ఇల్లు మొత్తం వ్యాపించింది. వేకువ చామున సుభాని తన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేందుకు ఛార్జింగ్ వైర్ ప్లగ్లో పెట్టి స్విచ్ వేయడంతో ఒకసారిగా మంటలు చెలరేగి భార్యాభర్తలతో పాటు చిన్నారి తీవ్రంగా కాలిపోయారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్యాభర్తలు చనిపోగా పాప పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. 5:30 గంటలకు హనుమాన్ నగర్ సురారం కాలనీ లోపల గ్యాస్ ఇండియన్ కంపెనీకి చెందిన గ్యాస్ సిలిండర్ లీక్ అయింది. లీక్ అయి అది గ్యాస్ బయటపోవడానికి ఎక్కడ ఛాన్స్ లేదన్నమాట. వెంటిలేటర్ గిట్ట బంద్ ఉన్నాయి, మొత్తం దోమలు వస్తున్నాయని చెప్పేసి మొత్తం ప్యాక్ చేసిన నీళ్ళును, కిటికీలు గిట్ట లేవు. ఆ గ్యాస్ లీక్ అయి కొద్దిగా లీక్ అయి బాగా లీక్ అయిపోయింది. పొద్దున ఉదయం షేక్ సుభాన్ అని చెప్పేసి వ్యక్తి, ఆయన ఇంటి ఓనరు, ఆయన రీఛార్జింగ్ గురించి, సెల్ రీఛార్జింగ్ గురించి స్విచ్ ఆఫ్ చేసిండు. స్విచ్ ఆఫ్ చేస్తే ఒకటేసారి మంటలు లేచినాయి, మొత్తం మంటలు లేచి పైన రేకులు అన్నీ పలిగిపోయినాయి. సుభాన్ మరియు అతని భార్య షర్మిల ఇద్దరు చనిపోయినారు. దర్యాప్తు కేసు దర్యాప్తు చేసి దర్యాప్తు చేస్తున్నాం.